హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సబిహాన్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు పుదీనా కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ముందుగా దీనికి కావాల్సింది కొంచెం పుదీనా తీసుకోవాలి. ఒక టూ టమాటాస్ తీసుకొని ఇలా సన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరి తీసుకోవాలి, ఎండుమిరపకాయలు కొన్ని, కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు అయితే 4 తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మరిగాక ఇందులో కొబ్బరి ముక్కలు అయితే మనం వేసుకోవాలి. వేసుకొని ఇలా వేయించుకోవాలండి. కొబ్బరి ముక్కలు అయితే నేను తీసేసుకుంటున్నాను. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది, మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు అయితే మనం వేయించుకోవాలండి. ఇలా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయని ఎండుమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయాయి, వేరే గిన్నెలో ఇలా తీసుకోవాలి ప్లేట్లో. ఇందులో పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలంతా కలుపుకుంటూ పుదీనా. చూడండి, పుదీనా అయితే ఫ్రై అయిపోయింది పుదీనా అంతా కూడా. ఇప్పుడు మనం ఇది కూడా వేరే ప్లేట్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటా, ఈ చింతపండు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా చింతపండు కలిపి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంకొంచెం ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అయితే తగ్గింది కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇందులో కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి, అప్పుడైతే టమాటా స్మాష్గా అయిపోతుంది. కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది. దాంట్లో అక్కడ టమాటా అయితే ఉడికిపోయిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అనే కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మనం ఇందులో మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. పుదీనా, కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, మనం ఉడికించుకున్న ఇందాక టమాటా, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి మనము. చూడండి, పచ్చడి అంతా కూడా ఇలా మెత్తగా వేసేసుకున్నాను అనమాట. దీనికి ఇప్పుడు తాలింపు వేద్దాం మేము. పచ్చడి ఇలా కూడా చాలామంది తింటారు, లేకపోతే కొంతమంది అయితే తాలింపు కూడా వేస్తారు. ఇప్పుడు నేనైతే దీనికి తాలింపు వేస్తున్నాను. తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కాబట్టి. సో నేను తాలింపు వేస్తున్నాను. చూడండి చూడండి, నేను తాలింపు గింజలు కూడా తీసేసుకున్నాను. కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి 2. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం దీనికి తాలింపుకి సరిపడగా. నేనైతే కొంచెం ఆయిల్ మాత్రమే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలన్నీ కూడా నేను వేసేసుకుంటున్నాను. ఒకసారి మనం స్పూన్తో తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి మనం ఇందులో వేసుకుంటున్నాం. చూడండి, సౌండ్ వస్తుంది కదా మీకు. పచ్చడి చట్నీ పచ్చడి అంతా ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అయితే తగ్గిందండి, నేను ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒకసారి మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి మళ్ళీ కలిపితే సరిపోతుంది అంత పచ్చడి కూడా.
చూడండి. ఒకసారి పచ్చడి అంతా కూడా నేను ఇలా ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే సూపర్ ఉంటుంది పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టాప్ చేయండి.